చాలా సక్సెస్ఫుల్ హీరో వచ్చాడు, అది మాత్రం ఖచ్చితంగా జరిగింది, చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మంచి స్ఫురద్రూపి అబ్బాయి, చక్కటి ఫీచర్స్, షార్ప్ ఐస్. నేను ఫస్ట్ డే ఫోటో చూడగానే మా డార్లింగ్ శివాజీకి చెప్పాను, నాకు శివాజీకి మా స్నేహం ఒక 2 దశాబ్దాలు ఉంటుంది, తను నాకు చాలా అంటే ప్రాణ స్నేహితుడని చెప్పడం కాదు కానీ ఈజ్ డియరెస్ట్ టు మీ, దెర్ ఇస్ నో బెటర్ వర్డ్ దాన్ దట్. సో తన మనసు బంగారం, అలాగే తన మంచితనం వల్ల తను ఏదైతే ఇన్నాళ్ళు అందరికి హెల్ప్ఫుల్గా ఉంటూ మంచిగా ఉన్నాడో అది ఖచ్చితంగా బిడ్డలకి భగవంతుడు ఆశీర్వదించిన రూపంలో ఇచ్చి పెద్ద హిట్ కొట్టి పెద్ద హీరో ఇండస్ట్రీకి వస్తున్నాడని నమ్ముతున్నాను. పేరులోనే విజయం ఉంది. ఏదైనా జరగవచ్చు, ఏదైనా సక్సెస్ జరగవచ్చు, దానికోసమే ఆ సినిమాలో ఉన్నటువంటి ఫోటోగ్రఫీ చూస్తున్నా, శివాజీ రాజా కొడుకు విజయరాజాని చూస్తున్నా, డైరెక్టర్ పనితనం చూస్తున్నా, థ్రిల్లర్ కదా మొత్తం, ఆ స్పిరిట్ ఏది చూసినప్పటికీ కూడా సక్సెస్ జరగవచ్చు, సక్సెస్ జరుగుతుంది, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఈరోజు ఏ మాత్రం బాగున్నా కానీ చిన్న పెద్ద అనే సినిమాలు తేడా లేకుండా జనం చూస్తున్నారు. సక్సెస్ ఉండాలంటే ఆ సక్సెస్కి ఉండాల్సినటువంటి గుణాలు ఆ సినిమాకు ఉండాలి. మరి ఈ సినిమాకి అవన్నీ ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. దండిగా ఇద్దరు హీరోయిన్లు చక్కగా ఏదో లాస్ట్ సాంగ్ కూడా చెప్పారు, నాకు ఆ మూల నిలబడ్డానే సరిగ్గా కనపడలేదు, బాగా అదిరినట్టుంది. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ని అభినందించాలి. ఒక యూత్ కురాడ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ కురాడ్కి ఎలాంటి మ్యూజిక్ కావాలో అలాంటి మ్యూజిక్ అందివ్వడం అనేటటువంటిది, దట్ ఈస్ ది క్రెడిట్ గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన బ్రహ్మాండమైనటువంటి మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా శివాజీ రాజా గురించి నాకు ఒక 2 మాటలు చెప్పాలి అంటే, నా ఈ సినిమాలు దరిదాపు నా 40 సినిమాల్లోనూ 20-10 సినిమాలు చేస్తుంటాడు అతను. ఆల్మోస్ట్ చేసిన అన్ని సినిమాలకి షీల్డ్ ఆయన ఇంటి దగ్గర ఉంటుందండి. కొన్ని 100 డేస్, కొన్ని 175 డేస్, కొన్ని మోర్ దాన్ 200 డేస్ అట్లా. సో అలాంటి షీల్డ్స్ ఎన్నో ఓన్ చేసుకున్నటువంటి శివాజీ రాజా ఒక వెరీ గుడ్ టాలెంటెడ్ అని చెప్పడంలో డౌట్ లేదు. ఎందుకంటే ఎన్నో